Hi viewers, welcome to Sogasu Chuda Tarama. Iroju manam Sogasu Chuda Tarama lo Eragadda Sundarnagar colony lo unna Vignesh Ra Silks ku vachesamandi. Iroju manam ee showroom lo latest designer sarees lo unnatvanti all collections chuddam. Vignesh Ra Silks lo maniki sarees explain cheyadaniki mantho paatu Rajendra gar ready ga unnaru. హలో అండి, ఈ రోజు ఏ వెరైటీస్ చూపిస్తారు? చాలా లేటెస్ట్ వెరైటీస్ అనేది చూద్దామండి. ఫస్ట్ వచ్చి మనకి బ్రైడల్ లో లైఫ్ వెయిట్ లో డిజైనర్ అన్నమాట, గ్రీన్ కలర్, గ్రీన్ కలర్ అండి. బాటిల్ గ్రీన్, బాటిల్ గ్రీన్ కి మనం చక్క మంచి పింక్ కలర్ కాంబినేషన్ అండి. ఒక రాణి పింక్, అవునండి, ఒక రాణి పింక్ కాంబినేషన్ తో మనం చక్కగా 1 మీటర్ రూపాయలు అనేది ఒక చిన్న చిన్న బుటీస్ తో మనం చాలా అందంగా మనం క్రియేట్ చేస్తూ తీసుకున్నాం. చాలా చక్కగా చక్కగా క్రియేట్ చేస్తూ తీసుకుంటూ ఒక బోర్డర్ లాగా కూడా మనం ఒక చిన్న ఫ్లవర్ బంచెస్ అనేది చాలా క్యూట్ గా మనం రెండు వైపులు కూడా చాలా అందంగా మనం హైలైట్ చేస్తూ తీసుకున్నాం. హైలైట్ చేస్తూ శారీ అంతా కూడా చాలా బాగుంటుందండి. చక్కటి మంచి బాటిల్ గ్రీన్ పైన చాలా అందంగా మనకి కింద వైపు బోర్డర్ నుంచి మొత్తం కూడా ఒక కట్ వర్క్ వచ్చే విధంగా ఒక లేయర్ అనేది, ఒక లత అనేది మనం చాలా అందంగా మనం హైలైట్ చేస్తూ తీసుకున్నాం. హైలైట్ చేస్తూ అదే విధంగా మనకి బాటిల్ గ్రీన్ కూడా హైలైట్ అయ్యే విధంగా ఆ ఫ్లవర్ బంచెస్ తో ఆ లత అనేది మనం తీసుకున్నామండి. ఇట్లా శారీ మొత్తం కూడా పళ్ళు దగ్గర నుంచి శారీ మొత్తం కూడా ఆ లత అనేది మనం కంటిన్యూ చేస్తూ తీసుకున్నాము. తీసుకుంటూ శారీ అంతా కూడా ఒక టిష్యూ లాగా ఆ కట్ వర్క్ అనేది మనం చాలా బాగుంటుందండి. బ్రైడల్ స్టైల్లో రేట్ కూడా మనకి చాలా రీజనబుల్ ఉంటుంది. బోర్డర్ చూసినట్లయితే మనకి మజంతా పింక్ కాంబినేషన్స్ లోనే ఒక కడ్డీ బోర్డర్, కడ్డీ బోర్డర్ లోనే మనం ఒక ఒక చక్కటి ఒక క్యూట్ బోర్డర్స్ అనేది మనం ఆ కట్ వర్క్ అనేది పింక్ కూడా హైలైట్ అయ్యే విధంగా ఒక స్మాల్ సైజ్ ఫ్లవర్స్ అనేది మనం చాలా అందంగా మనం హైలైట్ చేస్తూ తీసుకున్నాము. హైలైట్ చేస్తూ పైన ఉన్నట్టుగానే మనం కింద వైపు కూడా ఆ బోర్డర్ అనేది మనం కంటిన్యూ చేస్తూ ఇచ్చామండి. చక్కటి క్యూట్ టర్నింగ్ బోర్డర్ అనేది మొత్తం సారీ అంతా కూడా బాటిల్ గ్రీన్ కలర్ కాంబినేషన్ తో ఉంటుంది. దానికి మజంతా పింక్ ఇలాంటి బ్రైడల్ స్టైల్లో మన దగ్గర బాగుంటుందండి. 8000 నుంచి అప్ టు 40-50,000 దాకా కూడా మన దగ్గర బ్రైడల్ స్టైల్లోని 3 షాప్స్ లోనూ స్టాక్ అనేది అవైలబుల్ ఉంటుంది. ఓకే, దీనికి బ్లౌజ్ వచ్చేసి పల్లు కలర్ మజంతా పింక్, పళ్ళు వచ్చేకాడికి మనకి మజంతా పింక్ కాంబినేషన్స్ తోనే 1 మీటర్ బ్లౌజ్ తీసుకున్నాం. సేమ్ బోర్డర్స్ అనేది రెండు వైపులు కూడా కంటిన్యూ చేస్తూ ఇచ్చామండి. రేట్ వచ్చేకాడికి మనకి చాలా రీజనబుల్ ఉంటుందండి. ఓన్లీ 8,850 రూపాయలకే బ్రైడల్ స్టైల్లోని కంచి పట్టు కళాక్షేత్ర పట్టు అనేది మనం ఇస్తున్నాము. కంచి కళాక్షేత్ర పట్టు, ఓకే, కంచి కళాక్షేత్ర పట్టు. ఈ సారీ కాస్ట్ వచ్చేసి 8,850 రూపీస్ కి అవైలబుల్ ఉంది. నెక్స్ట్ ఇంకొక సారీ చూద్దాం. కంచి డిజైనర్ పట్టు అన్నమాట. ఈ సారీ వచ్చేకాడికి రాయల్ బ్లూ, రాయల్ బ్లూ కి మనం మంచి పింక్ కలర్ తో మనం పళ్ళు అనేది 1/2 మీటర్ పళ్ళు అనేది చాలా అందంగా క్రియేట్ చేసామండి. బ్యాక్గ్రౌండ్ అంతా కూడా మనం పింక్ తీసుకుని మొత్తం కూడా మనం ఒక ఒక బర్డ్స్ స్టైల్లో మనం పళ్ళు అంతా కూడా మనం మిడిల్ పార్ట్ అంతా కూడా చక్కగా హైలైట్ చేసాం. బోర్డర్లో చూసినట్లయితే ఒక మ్యాంగోస్ ఒక టర్నింగ్ బోర్డర్ లాగా మనం రెండు వైపులు కూడా క్రియేట్ చేస్తూ తీసుకున్నాం. శారీ అంతా కూడా చాలా బాగుంటుందండి. శారీ అంతా కూడా చాలా అందంగా మనం రాయల్ బ్లూ పైన సిల్వర్ అండ్ గోల్డ్ జరితో ఒక చక్కటి ఒక బాక్సెస్ లాగా మనం చాలా అందంగా మనం క్రియేట్ చేస్తూ తీసుకున్నాం. కంచిపట్టు లైట్ వెయిట్ డిజైనర్ పైన సిల్వర్ జరీ చూసినట్లయితే మనకి ఒక బాక్స్ లాగా క్రియేట్ చేస్తూ ఒక క్రేపర్ అనేది ఒక ట్రీ అనేది లాగా మనం హైలైట్ చేస్తాం. హైలైట్ చేస్తూ మళ్ళీ కూడా మనం ఒక డీప్ డిజైన్ అనేది మనం చాలా అందంగా మనం క్రియేట్ చేస్తూ తీసుకున్నామండి. అదేవిధంగా మనకి గోల్డ్ కలర్ జరీలో కూడా ఆ సేమ్ డిజైన్ అనేది మనం కంటిన్యూ చేస్తూ శారీ పళ్ళు దగ్గర నుంచి మొత్తం చీర అంతా కూడా ఆల్ ఓవర్ దగ్గర దగ్గరగా మనం ఆ బాక్సెస్లో ఆ డీప్ డిజైన్స్ అనేది చక్కగా మనం చాలా అందంగా ఈ లైట్ వెయిట్ పట్టు పైన క్రియేట్ చేస్తూ ఇచ్చాం. బోర్డర్స్ చూసినట్లయితే మనం గోల్డ్ అండ్ సిల్వర్ జరీతో మనం చాలా బిగ్ సైజ్ బోర్డర్ అనేది చాలా పెద్ద బోర్డర్ అనేది పైన షోల్డర్ బోర్డర్లో కూడా మనం అందంగా మనం క్రియేట్ చేసుకున్నాం సిల్వర్ అండ్ గోల్డ్ జరీతో. అదేవిధంగా మనకి కింద వైపు కూడా మనం సిల్వర్ అండ్ గోల్డ్ జరీనే కంటిన్యూ చేస్తూ తీసుకున్నామండి. బాగుంటుందండి, లైట్ వెయిట్ ఉంటుంది. ఇలాంటి లైట్ వెయిట్ పట్టులో మన దగ్గర నెంబర్ ఆఫ్ వెరైటీస్లో మన దగ్గర 3 షాప్స్లోనూ స్టాక్ అనేది అవైలబుల్ ఉంటుంది. మనం వేవర్సం కాబట్టి రేట్ కూడా చాలా రీజనబుల్ ప్రైజెస్కే మనం ఇస్తున్నామండి. ఓకే, దీనికి బ్లౌజ్, బ్లౌజ్ వచ్చేకాడికి మనం చక్కగా పింక్ కలర్ బ్లౌజ్ తీసుకున్నాం. రెండు వైపులు కూడా మనం ఆ బోర్డర్స్ అనేది కంటిన్యూ చేస్తూ ఇచ్చామండి. కంప్లీట్ కాంట్రాస్ట్ బ్లౌజ్ ఉంటుంది. సారీ మొత్తం బ్లూ అండ్ పింక్ కలర్ కాంబినేషన్. ఈ సారీ కాస్ట్ 8,800 రూపీస్ పడుతుందండి. ఈ సారీ కాస్ట్ 8,800 రూపీస్ కి అవైలబుల్ ఉంది. నెక్స్ట్ ఇంకొక సారీ చూద్దాం. కంచి పట్టులోనే సెల్ఫ్ వీవింగ్ పట్టు అన్నమాట. చక్కగా మనం కాంట్రాస్ట్ అనేది కాకుండా ఒక సెల్ఫ్ తోనే మనం చక్కగా హైలైట్ చేస్తూ ఇచ్చాం. పళ్ళు చూసినట్లయితే మనకి ఒక 1/2 మీటర్ లోనే ఒక క్రాస్ లైన్స్ లాగా మనం చాలా అందంగా బ్రైట్నెస్ జరీతో క్రాస్ లైన్స్, అదేవిధంగా మనకి ఒక ఒక సన్నటి క్రాస్ లైన్స్ కూడా మనం పళ్ళు మిడిల్ పార్ట్ లో హైలైట్ చేస్తూ ఇచ్చాం. సారీ అంతా కూడా చాలా బాగుంటుందండి. పళ్ళు దగ్గర నుంచి మొత్తం కూడా మనం ఒక సెల్ఫ్ వీవింగ్ తీసుకున్నాం. అంటే మంచి టొమాటో పింక్ కాంబినేషన్ కి అదే పింక్ కలర్ కాంబినేషన్ తో మనం చిన్న చిన్న బాదం షేప్ వచ్చే విధంగా మనం సెల్ఫ్ డిజైన్స్ అనేది మనం వీవింగ్ లో మనం హైలైట్ చేసాం. హైలైట్ చేస్తూ పళ్ళులో ఉన్న కౌ అన్న హార్స్ డిజైన్స్ అనేది మనం శారీ అంతా కూడా బుటీస్ అనేది చాలా చక్కగా మనం హైలైట్ చేస్తూ ఇచ్చామండి. మీనా వర్క్ కూడా మనకి మంచి పర్పుల్ కలర్ కాంబినేషన్, అదేవిధంగా చక్కటి గ్రీన్ కలర్ అండ్ 2 కలర్ కాంబినేషన్స్ తో మనం హైలైట్ చేస్తూ ఇచ్చాం. పైన బోర్డర్ చూసినట్లయితే మనకి కడ్డీ బోర్డర్ ఉంటుంది పైన షోల్డర్, అదేవిధంగా కింద వైపు బోర్డర్ చూసినట్లయితే
చూసినట్లయితే మనం డబుల్ బోర్డర్ లాగా చాలా చక్కగా డిజైనర్ లాగా మనం హైలైట్ చేసి ఇచ్చామండి. ఒక బోర్డర్ చూసినట్లయితే మనకి పైన బోర్డర్ టిష్యూ కడ్డీ బోర్డర్ లోనే ఒక లతలాగిస్తూ హార్స్ అండ్ కౌ డిజైన్ అనేది కూడా మనం కట్ వర్క్ వచ్చే విధంగా పింక్ కలర్ అనేది హైలైట్ అయ్యే విధంగా మనం చక్కగా తీసుకున్నాం. చక్కగా తీసుకుంటూ కూడా ఆ బోర్డర్ లో కూడా ఒక లీఫ్ అనేది ఒక స్మాల్ సైజ్ లీఫ్ అనేది ఎంబోజ్ అనేది మనం హైలైట్ చేసి ఇచ్చామండి బోర్డర్ లో. అదేవిధంగా కింద వైపు బోర్డర్ కూడా మనం అంతే అందంగా మనం రెండు వైపులు కూడా అసల్ వీవింగ్ తో క్రియేట్ చేసి ఇచ్చాం. సేమ్ బోర్డర్ అనేది చాలా లైట్ వెయిట్ ఉంది, చాలా బాగుంటుందండి. ప్యూర్ పట్టు కాంచీవరం పట్టులోని లైట్ వెయిట్ శారీ అన్నమాట, చాలా బాగుంటుంది. దీనికి బ్లౌజ్ బ్లౌజ్ వచ్చేకాడికి మనకి సేమ్ పింక్ కలర్ బ్లౌజ్, రెండు వైపులు కూడా బోర్డర్స్ అనేది కంటిన్యూ చేస్తూ ఇచ్చాము. ఈ సారీ కాస్ట్, ఈ సారీ కాస్ట్ వచ్చి మనకి 9100 రూపీస్ పడుతుందండి. ఈ సారీ కాస్ట్ వచ్చేసి 9100 రూపీస్ కి అవైలబుల్ ఉంది. నెక్స్ట్ ఇంకొక సారీ చూద్దాం. నెక్స్ట్ వన్ బాగుంటుందండి, కాంచీపురంలోని సాఫ్ట్ సిల్క్ పట్టులోని వెరైటీ అన్నమాట. చక్కగా చాలా బాగుంటుందండి, చాలా అందమైన కాంబినేషన్ తీసుకున్నాం. మంచి గ్రీన్ కలర్, మంచి ప్యారెట్ గ్రీన్ కలర్ కి మనం మంచి ఒక రెడ్డిష్ అండ్ పళ్ళు తీసుకున్నాం. పళ్ళులో కూడా ఒక క్రాస్ లైన్స్ లాగా మనం అందంగా మనం గోల్డ్ కలర్ జరితో మనం హైలైట్ చేస్తూ ఇచ్చాం. హైలైట్ చేస్తూ చాలా అందంగా బోర్డర్ లో చూసినట్లయితే ఆ తబలా అండ్ వీణతో మనం చాలా స్మాల్ సైజ్ తో మనం చాలా అందంగా రెండు వైపులు కూడా బోర్డర్ అనేది మనం క్రియేట్ చేస్తూ ఇచ్చాం. చాలా చక్కటి కాంబినేషన్ అండి. ఈ సాఫ్ట్ సిల్క్స్ లో మాత్రం కాంబినేషన్స్ అనేది నెంబర్ ఆఫ్ కాంబినేషన్, చాలా అందమైన కాంబినేషన్స్ అనేది మన షాప్ లో అవైలబుల్ ఉన్నాయి. త్రీ షాప్స్ లో కూడా మనకి ప్యారెట్ గ్రీన్ ఉంది కాబట్టి ప్యారెట్ గ్రీన్ పైన అంతా కూడా ఒక బంచెస్ లాగా మనం ఒక తబలాస్ అనేది మనం చాలా అందంగా మనం రెండు తబలాస్ అనేది చాలా అందంగా మనం క్రియేట్ చేస్తూ ఇచ్చాం. క్రియేట్ చేస్తూ వీణాండ్ తబలాతో కూడా మనం ఒక బుటీస్ లాగా ఒక జరీ బంచెస్ అనేది ప్యారెట్ గ్రీన్ పైన చాలా చక్కగా మనం చాలా అందంగా మనం క్రియేట్ చేస్తూ తీసుకున్నామండి. లైట్ వెయిట్ ఉంటుంది, చాలా ప్యూర్ పట్ అనమాట కాంచీపురం లోని వెరైటీ. బోర్డర్ చూసినట్లయితే చాలా బిగ్ సైజ్ బోర్డర్ అనేది మనం షోల్డర్ బోర్డర్ ఇచ్చాం కడ్డీ బోర్డర్ తో చాలా చక్కగా. అంతే అందంగా మనం కింద వైపు కూడా మనం బిగ్ సైజ్ కడ్డీ బోర్డర్ అనేది మనం కంటిన్యూ చేస్తూ ఇచ్చామండి. ఇలాంటి తబలాస్ వీనస్ లో వితౌట్ బోర్డర్స్ ఉంటుంది, అదేవిధంగా మన దగ్గర విత్ బోర్డర్స్ ఉంటుంది. ఆల్ వెరైటీస్ లో మన దగ్గర పట్టులోని వెరైటీస్ అనేది పెట్టుబడి శారీస్ కాడి నుంచి మొత్తం కూడా మన దగ్గర అంటే రీజనబుల్ అండి. అంటే మన దగ్గర 3000 రూపీస్ కాడి నుంచి పట్టులో వెరైటీస్ అనేది మన దగ్గర అవైలబుల్ ఉంటాయి పెట్టుబడి శారీస్ లో కూడా. ఓకే, దీనికి బ్లౌజ్ వచ్చేసి పల్లు కలర్. అవునండి, బ్లౌజ్ వచ్చేకాడి చక్కగా మనం చాలా అందమైన కాంబినేషన్ కాంట్రాస్ట్ బ్లౌజ్ తీసుకున్నాం. సేమ్ పల్లు కలర్, రెండు వైపులు కూడా మనం ఆ కడ్డీ బోర్డర్ అనేది కంటిన్యూ చేస్తూ ఇచ్చామండి. ఓకే, మనం వీటిలో కూడా చాలా రీజనబుల్ ప్రైస్ ఇస్తున్నాం, ఎందుకంటే మనం వీవర్సం కాబట్టి రేట్ అనేది చాలా తక్కువ ధరకే మనం ఓన్లీ 6750 రూపాయలకే మనం ఈ శారీ ఇస్తున్నాం. ఈ శారీ కాస్ట్ వచ్చేసి 6750 రూపీస్ కి అవైలబుల్ ఉంది. ఇలాంటి కలర్ఫుల్ కలెక్షన్స్ మనకి విఘ్నేశ్వర సిల్క్స్ లో నంబర్ ఆఫ్ వెరైటీస్ ఉన్నాయి. విఘ్నేశ్వర సిల్క్స్ వచ్చేసి మనకి టోటల్ గా 3 షోరూమ్స్, ఒకటి ఎర్రగడ్డ సుందర్ నగర్ కాలనీలో ఉంది, ఇంకొక షోరూమ్ వచ్చేసి మనకి కూకట్పల్లి విశ్వనాథ్ థియేటర్ దగ్గర భారత్ పెట్రోల్ బంక్ ఆపోజిట్ లో ఉంది, ఇంకొక షోరూమ్ వచ్చేసి ఎల్బీ నగర్ దగ్గర కొత్తపేట మెయిన్ రోడ్ లో ఉంది. ఈ 3 షోరూమ్స్ లో కూడా ఎప్పటికప్పుడు న్యూ వెరైటీస్ అవైలబుల్ ఉంటాయి, అలాగే 3 షోరూమ్స్ లో కూడా మనకి హోల్సేల్ ఉంది. అండ్ జరీతో మనం తీసుకున్న శారీ ఆవిష్కార్ పట్టులో మంచి గ్రీన్ కలర్ ఉంటుంది. చక్కగా గ్రీన్ కలర్ పళ్ళులో కూడా మనం చాలా అందంగా ఒక ఫ్లవర్ బూటీస్ అనేది చాలా క్యూట్ గా మనం చాలా అందంగా చాలా దగ్గర దగ్గరగా మనం చాలా చక్కగా మనం హైలైట్ చేస్తూ తీసుకున్నాం. హైలైట్ చేస్తూ తీసుకుంటూ బోర్డర్ లో చూసినట్లయితే ఒక లోటస్ ఫ్లవర్ అనేది మనం చాలా చక్కగా మనం కట్ వర్క్ గ్రీన్ కలర్ కూడా హైలైట్ అయ్యే విధంగా మనం కంప్లీట్ కట్ వర్క్ లోనే ఆ బోర్డర్ అనేది ఆ టర్నింగ్ బోర్డర్ అనేది తీసుకున్నాం. రెండు వైపులు కూడా శారీ వచ్చేకాడి చాలా బాగుంటుందండి. చక్కటి మజింతా కలర్ తీసుకున్నాం, ఆ మజింతా కలర్ పైన కూడా మనం చాలా అందంగా మనకి సెల్ఫ్ వీవింగ్ తో కూడా లీఫ్ బూటీస్ అనేది మనం కంటిన్యూ చేస్తూ మళ్ళీ కూడా మనం జరీతో కూడా మనం చాలా చక్కగా లీఫ్ బూటీ అనేది చాలా అందంగా మనం చాలా దగ్గర దగ్గరగా మనకి శారీ అంతా కూడా హైలైట్ అయ్యే విధంగా మనం తీసుకున్నామండి. సెల్ఫ్ వీవింగ్ అండ్ జరీ బూటీతో ఈ ఆవిష్కార పట్టు పైన పళ్ళు దగ్గర నుంచి ఎండింగ్ దాకా కూడా మనకి ఇంతే చక్కగా మనం ఈ శారీని డిజైన్ చేస్తూ తీసుకున్నాం. బోర్డర్స్ కూడా చాలా అందంగా మనం హైలైట్ చేసామండి. ఒక కడ్డీ బోర్డర్ లో పింక్ కలర్ అనేది మనం చాలా అందంగా మనకి పళ్ళులో చూసిన లోటస్ ఫ్లవర్ టర్నింగ్ బోర్డర్ అనేది ఇక్కడ పింక్ కలర్ తో హైలైట్ అయ్యే విధంగా మనం చాలా అందంగా మనం జరీ బోర్డర్ లో హైలైట్ చేస్తూ ఇచ్చాం. ఇంకో బోర్డర్ వచ్చేకాడికి చక్కటి గ్రీన్ కలర్ హైలైట్ అయ్యే విధంగా మనం డబుల్ బోర్డర్ లాగా మనం ఒకటి కడ్డీ బోర్డర్ అదేవిధంగా ఒకటి టర్నింగ్ బోర్డర్ అనేది మనం అందంగా క్రియేట్ చేస్తూ ఇచ్చాం. పైన ఉన్నట్టుగానే కింద వైపు కూడా మనం ఆ చక్కటి బోర్డర్ అనేది ఆ అందమైన బోర్డర్ అనేది కింద వైపు కూడా మనం హైలైట్ చేస్తూ ఇచ్చామండి. ఇలాంటి ఆవిష్కార్ పట్ల కూడా మన దగ్గర 3 షాప్స్ లోనూ నెంబర్ ఆఫ్ వెరైటీస్ తో మన దగ్గర స్టాక్ అనేది అవైలబుల్ ఉంది. రేట్ కూడా మనకి చాలా రీజనబుల్ ఉంటుందండి, ఓన్లీ 4200 రూపాయలకి మనం ఈ శారీ అనేది ఇస్తున్నాం. బ్లౌజ్ కూడా చాలా బాగుంటుంది. బ్లౌజ్ వచ్చేకాడికి చక్కగా మనం కాంట్రాస్ట్ బ్లౌజ్ తీసుకున్నామండి. మనకి మజంతా పింక్ కి మంచి బాటిల్ గ్రీన్ బ్లౌజ్, రెండు వైపులు కూడా అందమైన బోర్డర్ అనేది మనం కంటిన్యూ చేస్తూ తీసుకున్నాము రెండు వైపులు కూడా. ఓకే, ఈ సారీ కాస్ట్ కూడా చాలా రీజనబుల్ అమౌంట్ కి అవైలబుల్ ఉంది, ఓన్లీ 4200 రూపీస్. నెక్స్ట్ ఇంకొక సారీ చూద్దాం. కంచి ఆరణి లోని డిజైనర్ సారీ అండి. మిడిల్ సారీలో మిడిల్ పార్ట్ అంతా కూడా మనం వితౌట్ జరీతో సారీ డిజైన్ చేయించాం. ఓన్లీ పళ్ళు మాత్రమే ఒక ఫ్లవర్ డిజైన్స్ తో రాయల్ బ్లూ కాంబినేషన్ పైన చాలా చక్కగా జరీ అనేది హైలైట్ చేస్తూ మనం ఒక బుటీ స్టైల్లో మనం పళ్ళు అనేది మనం క్రియేట్ చేస్తూ ఇచ్చాం. అదేవిధంగా బోర్డర్ చూసినట్లయితే ఒక డిఫరెంట్ జిగ్జాగ్ స్టైల్, అదేవిధంగా ఆ జిగ్జాగ్ పైన మ్యాంగోస్ అనేది మనం రెండు వైపులు కూడా హైలైట్ చేస్తూ తీసుకున్నాము. సారీ అంతా కూడా చాలా
బాగుంటుందండి. పళ్ళు వచ్చేకాడి కాంబినేషన్ చూడండి, ఇలాగా మన దగ్గర చాలా అందమైన కాంబినేషన్స్ అనేది మన దగ్గర అవైలబుల్ ఉంటుంది. పళ్ళు చూసినట్లయితే మనకి చక్కగా రాయల్ బ్లూ కాంబినేషన్, శారీ వచ్చేకాడికి మంచి చక్కటి అందమైన ఆరెంజ్ కలర్ తీసుకున్నాం. ఈ ఆరెంజ్ కలర్ పైన అంతా కూడా మిడిల్ పార్ట్ లో జరీ అనేది మనం తీసుకోకుండా ఓన్లీ ఒక మన పట్టు థ్రెడ్స్ తోనే మనం ఒక జరీ చెక్స్ అనేది డబుల్ లైన్ లాగా మనం హైలైట్ చేస్తూ ఇచ్చాం. ఒక లైన్ వచ్చేకాడికి నామీ బ్లూ ఉంటుంది, ఇంకొక లైన్స్ వచ్చేకాడికి మనకి రాయల్ బ్లూ కాంబినేషన్ ఉంటుంది అనమాట. ఆ రాయల్ బ్లూ ఆ లైన్స్ కూడా మనం ఒక డిఫరెంట్ లైన్స్ అనేది మనం ఒక జిగ్జాగ్ లాగా మనం అందంగా మనం క్రియేట్ చేస్తూ ఇచ్చాం. క్రియేట్ చేస్తూ మళ్ళీ కూడా ఒక చిన్న చిన్న బూటీస్ అనేది కూడా మనం ఆ బాక్సెస్ ఆ మిడిల్లో ఆ చెక్స్ డిజైన్స్ మిడిల్లో అంతా కూడా బూటీస్ అనేది మనం చాలా స్మాల్ సైజ్ జీరో సైజ్ బూటీస్ అనేది అందంగా క్రియేట్ చేసామండి. బోర్డర్ చూసినట్లయితే మనకి మంచి పర్పుల్ కలర్ కాంబినేషన్ ఉంటుంది. కలనేత పర్పుల్ కలర్ కాంబినేషన్ లో కూడా మనం ఒక చక్కటి 1 ఇంచ్ కడ్డీ బోర్డర్ అనేది మనం చాలా అందంగా మనం షోల్డర్ బోర్డర్ అనేది క్రియేట్ చేసాం. క్రియేట్ చేస్తూ కింద వైపు చూసినట్లయితే చాలా బాగుంటుందండి. కింద వైపు ఒక ట్రీ డిజైన్ అనేది మనం వీవింగ్ తోనే మనం చాలా అందంగా ఈ ఆర్ని కంచి డిజైనర్ పైన మనం చాలా చక్కగా ఒక ట్రీ అనేది మనం రాయల్ బ్లూ పట్టు థ్రెడ్ తో మనం హైలైట్ చేసాం. హైలైట్ చేస్తూ ఆ ట్రీ క్రింద నిల్చున్నట్టుగా మనం 2 ఎలిఫెంట్స్ అనేది చాలా అందంగా మనం చాలా క్యూట్ గా చాలా హైలైట్ చేస్తూ ఇచ్చాం. హైలైట్ చేస్తూ ఆ ఎలిఫెంట్స్ కూడా మెయిన్ వర్క్ అనేది గ్రీన్ కలర్ ప్యారెట్ గ్రీన్ కాంబినేషన్ తో మనం తీసుకున్నామండి. పైన ఉన్నట్టుగానే వన్ సైడ్ చిన్న పైనట్టుగానే 1 ఇంచ్ కడ్డీ బోర్డర్ పర్పుల్ కలర్ కాంబినేషన్స్ తో మనం చక్కటి ప్లెయిన్ అనేది మనం తీసుకున్నాము. బాగుంటుందండి. ఇలాంటి కంచి ఆర్నీలో నెంబర్ ఆఫ్ వెరైటీస్ తో మన దగ్గర 3 షాప్స్ లోను స్టాక్ అనేది అవైలబుల్ ఉంది. రేట్ కూడా మన దగ్గర చాలా రీజనబుల్ ఉంటుందండి. అదేవిధంగా మన దగ్గర హోల్సేల్ షాప్ కాబట్టి హోల్సేల్ వాళ్ళకి ఉంటుంది, అదేవిధంగా రీటైల్ కూడా మనం హోల్సేల్ ప్రైస్ అనేది ఇస్తున్నాం. బ్లౌజ్ కూడా మనకి కాంట్రాస్ట్ బ్లౌజ్ వస్తుందండి, బ్లూ కలర్ పల్లు అనేది ఆరెంజ్ కలర్ శారీకి మంచి రాయల్ బ్లూ కాంబినేషన్ తో బ్లౌజ్ తీసుకుని రెండు వైపులు కూడా 1 ఇంచ్ బోర్డర్ అనేది మనం కంటిన్యూ చేస్తూ ఇచ్చాము. రేట్ వచ్చేకాడికి ఓన్లీ 4,750 రూపాయలకి మనం ఈ శారీ ఇస్తున్నాము. ఈ శారీ కాస్ట్ వచ్చేసి 4,750 రూపీస్ కి అవైలబుల్ ఉంది. నెక్స్ట్ ఇంకొక శారీ చూద్దాం. నెక్స్ట్ వన్ బాగుంటుందండి. కంచిలోనే మనకి వస్త్ర కళాపట్టు అనే వెరైటీ అనమాట. చక్కగా మనం శారీ అంతా కూడా మంచి పింక్ కలర్ కి మనం కాంబినేషన్ వచ్చేకాడికి ఎల్లో కలర్ కాంబినేషన్ తీసుకున్నామండి. ఆ ఎల్లో కలర్ కాంబినేషన్ లో కూడా మనం గోల్డ్ కలర్ జరితో చాలా ఒక చక్కటి ఒక డిఫరెంట్ బూటీస్ అనేది మనం చాలా అందంగా మనం హైలైట్ చేసాం. ఒక బర్త్ డిజైన్స్ లాగా మనం ఒక బిగ్ సైజ్ లో మనం చాలా అందంగా క్రియేట్ చేస్తూ ఇచ్చామండి. బోర్డర్ చూసినట్లయితే ఒక వేవీ స్టైల్ లో రెండు వైపులు కూడా ఆ బోర్డర్ అనేది మనం కంటిన్యూ చేస్తూ తీసుకున్నాం. శారీ అంతా కూడా చాలా అందంగా ఉంటుందండి. మంచి పింక్ కలర్ పైన శారీ అంతా కూడా మనం ఒక జరితో మనం హైలైట్ చేస్తూ కట్ వర్క్ వచ్చే కాడికి మనం ఒక లోటస్ ఫ్లవర్ అనేది చాలా అందంగా మనం ఒక డిఫరెంట్ కట్ వర్క్ వచ్చే విధంగా మనం చాలా చక్కగా లోటస్ ఫ్లవర్ ని చాలా అందంగా మనం క్రియేట్ చేస్తూ ఇచ్చాం. శారీ పళ్ళు దగ్గర నుంచి మొత్తం చీర అంతా కూడా ఉంటుందండి. మొత్తం అందంగా కట్ వర్క్ ఆ లోటస్ అనేది కంటిన్యూ చేస్తూ తీసుకున్నాము అందంగా. బోర్డర్స్ వచ్చేకాడికి మంచి చక్కటి కడ్డీ బోర్డర్, మంచి ఒక 4 ఇంచెస్ తో మనం పైన షోల్డర్ బోర్డర్ అనేది కడ్డీ బోర్డర్ తీసుకుంటూ కింద వైపు కూడా మనం ఆ కడ్డీ బోర్డర్ అనేది కంటిన్యూ చేస్తూ ఇచ్చామండి. రేట్ వచ్చేకాడికి చాలా రీజనబుల్ అండి. ఆల్ ఓవర్ ఉంటుంది, ఆల్ ఓవర్ డిజైన్ ఉంటుంది. మన దగ్గర రేట్ వచ్చేకాడికి ఓన్లీ 5,950 రూపాయలకి మనం ఈ ఆల్ ఓవర్ పట్టు అనేది మనం ఇస్తున్నాం అన్నమాట. ఇది వచ్చేసి బ్లౌజ్ వచ్చేకాడికి మనకి చక్కటి మస్టర్డ్ ఎల్లో తీసుకున్నాం. ఈ కలర్ కాంబినేషన్ రేర్ కాంబినేషన్ అండి. రెండు వైపులు కూడా మనం కడ్డీ బోర్డర్ అనేది కంటిన్యూ చేస్తూ ఇచ్చాము. ఓకే, సారీ కాస్ట్ కూడా చాలా రీజనబుల్ అమౌంట్ అండి, 5,950 రూపీస్. నెక్స్ట్ ఇంకొక సారీ చూద్దాం. బనారస్ నెట్టెడ్ పైన మనం చాలా చక్కగా మనం ప్రింటెడ్ అనేది మంచి లెమన్ ఎల్లో అండి. చాలా చక్కటి అందమైన లెమన్ ఎల్లో పైన ఆఫ్ వైట్ కాంబినేషన్ అండ్ గోల్డ్ కలర్ కాంబినేషన్ తో మనం ఒక డిఫరెంట్ ప్రింటింగ్ అనేది మనం తీసుకున్నాం. అంటే బోర్డర్స్ వచ్చేకాడికి గోల్డ్ అండ్ ఆఫ్ వైట్ కాంబినేషన్ తో మనం ప్రింటెడ్ ఇస్తూ రెండు వైపు బోర్డర్ లో మిడిల్ లో వచ్చేకాడికి ఒక టెంపుల్స్ లాగా మనం అందంగా క్రియేట్ చేసాం. మిడిల్ పార్ట్ చూసినట్లయితే మనం ఒక ఫ్లవర్ బంచ్ లాగా మనం చాలా చక్కగా ఆఫ్ వైట్ క్రీపర్ తీసుకుంటూ ఫ్లవర్ బంచ్ అనేది సిల్వర్ అండ్ గోల్డ్ జరిగింది మనం ప్రింటింగ్ అనేది మనం హైలైట్ చేసి ఇచ్చాం. అదే అంతే అందంగా మనకి శారీ అంతా కూడా మనకి లెమనెల్లో ఉంటుంది కాబట్టి నెట్టెడ్ పైన అంతే అందంగా మనం ఆ ప్రింట్ అనేది ఆ క్రీపర్స్ అనేది ఆఫ్ వైట్ ఆ ఫ్లవర్స్ వచ్చేకాడికి అంతా కూడా మనం గోల్డ్ కలర్ సిల్వర్ అండ్ గోల్డ్ కలర్ తో మనం ఆ ప్రింట్ అనేది మనం శారీ అంతా కూడా కంటిన్యూ చేస్తూ లైట్ వెయిట్ నెట్టెడ్ పైన చాలా చక్కటి మెటీరియల్ అండి. అంటే మనకి ఇంతకుముందు నెట్టెడ్ రావడం వేరు, ఈ నెట్టెడ్ అంతా కూడా మనకి ఒక పట్టు ఫాలింగ్ మెటీరియల్ లాగా మనం ఈ నెట్టెడ్ అనేది మనం తీసుకున్నాం. తీసుకుంటూ బోర్డర్స్ వచ్చేకాడికి చక్కటి ఆఫ్ వైట్ అండ్ గోల్డ్ కలర్ బోర్డర్స్ తోనే మనం చక్కటి మనం షోల్డర్ బోర్డర్ అనేది మనం అందంగా క్రియేట్ చేసామండి. క్రియేట్ చేస్తూ మిడిల్ పార్ట్ అంతా కూడా పళ్ళు దగ్గర నుంచి ఎండింగ్ దాకా కూడా మనం ఈ అందమైన ప్రింట్ అనేది మనం కంటిన్యూ చేస్తూ తీసుకున్నాం. కింద వైపు బోర్డర్స్ వచ్చేకాడికి మనకి సేమ్ ఉంటుందండి. పైన ఏదైతే మనం చూసామో ఆ బోర్డర్ అనేది మనం కింద వైపు కూడా కంటిన్యూ చేస్తూ తీసుకున్నాము. బాగుంటుంది అనమాట. ఇది వచ్చేకాడికి కలర్స్ ఉండవు, ఇవన్నీ కూడా మనకి డిజైనర్ పీసెస్ అండి. ఒక్కొక్క శారీ ఉంటుంది. ఆ శారీస్ అనేది మన దగ్గర 3 షాప్స్ లోనూ ఈ కలర్ అనేది మన దగ్గర అవైలబుల్ ఉందండి. రేట్ కూడా మనకి చాలా రీజనబుల్ ప్రైస్ ఉంటుంది.
బ్లౌజ్ వచ్చేకాడికి మనం చక్కగా మనం రా సిల్క్ బ్లౌజ్ తీసుకున్నాం. శారీ వచ్చేకాడికి మనకి నెట్టెడ్ ఫ్యాబ్రిక్ ఉంది కాబట్టి బ్లౌజ్ వచ్చేకాడికి చక్కటి సంపంగి కలర్ కాంబినేషన్స్ తో మనం ఆ బ్లౌజ్ అనేది మనం కంటిన్యూ చేస్తూ తీసుకున్నాం రా సిల్క్ బ్లౌజ్ తో. ఈ శారీ కాస్ట్ వచ్చి మనకి 1550 రూపాయలు పడుతుందండి. ఓకే, ఈ శారీ కాస్ట్ వచ్చేసి 1550 రూపీస్ కి అవైలబుల్ ఉంది. నెక్స్ట్ ఇంకొక శారీ చూద్దాం. అస్సాం కోటాలోని ప్యూర్ ఫ్యాబ్రిక్ అన్నమాట, ప్యూర్ అండి మెటీరియల్ వచ్చేకాడికి. చాలా చక్కగా మనం మంచి పింక్ కలర్ ఇచ్చాం. ఆ పింక్ కలర్ కి పళ్ళు చూస్తే హాఫ్ మీటర్ పళ్ళు అంతా కూడా గ్రీన్ అండ్ లెవెండర్ కాంబినేషన్స్ తో మనం ప్రింటెడ్ అనేది మ్యాంగో డిజైన్స్ తో మనం హైలైట్ చేసాం. హైలైట్ చేసి ఒక క్రాస్ లైన్స్ లాగా ఒక క్రీపర్ బోర్డర్స్ అనేది మనం పళ్ళులో తీసుకుని ఒక చిన్న కడి బోర్డర్ లాగా కూడా మనం ఇచ్చాం. గోల్డ్ కలర్ శారీ అంతా కూడా చాలా బాగుంటుందండి. ప్యూర్ మనకి అస్సాం కోటా ఉంటుంది. ఈ అస్సాం కోటా పైన అంతా కూడా మనం ఒక చిన్న చిన్న మ్యాంగోస్ తో మనం చాలా అందంగా చాలా దగ్గరగా పింక్ కలర్ పైన డార్క్ పింక్ కలర్ తో మనం ఆ ప్రింటెడ్ అనేది స్మాల్ సైజ్ ప్రింటెడ్ అనేది మనం హైలైట్ చేసి ఇచ్చాం. ఇలాంటి కోటా అస్సాం కోటా ప్రింటెడ్ పైన మన దగ్గర నెంబర్ ఆఫ్ వెరైటీస్ అనేది 3 షాప్స్ లోనే ఉంటుందండి. ఒక్కొక్క శారీకి ఒక్కొక్క అందమైన ప్రింట్ తో మనం తీసుకున్నాం. మనం షోలో చూపిస్తున్నాం, ఒకటి రెండు మాత్రమే చూపించగలుగుతాం. బోర్డర్స్ చూసినట్లయితే మనం చక్కటి గోల్డ్ కలర్ కడ్డి బోర్డర్ మనం షోల్డర్ బోర్డర్ ఇచ్చాం. అదేవిధంగా మనకి బే పింక్ కాంబినేషన్స్ లో కూడా ఒక లైన్స్ వైజ్ గా ఒక చిన్న పైపింగ్ అనేది మనం హైలైట్ చేసి ఇచ్చామండి. పైన ఉన్నట్టుగానే కింద వైపు కూడా ఆ బోర్డర్ అనేది మనం కంటిన్యూ చేస్తూ తీసుకున్నాం. ఇలాంటి అస్సాం కోటాలో ప్రింటెడ్ స్టైల్ లో కూడా మన దగ్గర నెంబర్ ఆఫ్ వెరైటీస్ అనేది 3 షాప్స్ లోనే ఉంటుందండి. బ్లౌజ్ వచ్చేకాడి చక్కగా మనం చందేరి సిల్క్ తో మనం తీసుకున్నాం. రెండు వైపులు కూడా ఆ కడ్డి బోర్డర్ అనేది కంటిన్యూ చేస్తాం అన్నమాట. బ్లౌజ్ ఫ్యాబ్రిక్ వచ్చి చందేరి ఫ్యాబ్రిక్ ఇచ్చాం. ఓకే, ఈ సారీ కాస్ట్ వచ్చి మనకి 1140 రూపాయలు పడుతుందండి. ఓకే, ఈ సారీ కాస్ట్ వచ్చేసి 1140 రూపీస్. మనకి రేట్ కూడా చాలా రీజనబుల్ లో మనం తీసుకున్నాం. పళ్ళు చూసినట్లయితే మనకి మంచి ఆరెంజ్ కలర్ కి ఒక పింక్ కలర్ లైన్స్ లాగా మనం పళ్ళు అనేది మనం హైలైట్ చేస్తూ వీవింగ్ పళ్ళుతో లైన్స్ అనేది మనం తీసుకున్నాం. తీసుకుంటూ శారీ అంతా కూడా చాలా చక్కగా మనకి ఆరెంజ్ కలర్ ఉంది కాబట్టి శారీ అంతా మిడిల్ పార్ట్ అంతా కూడా మనం ప్లెయిన్ ఇచ్చామండి. ప్లెయిన్ ఇస్తూ పైన బోర్డర్ చూసినట్లయితే మనకి చక్కటి గోల్డ్ కలర్ జరీ బోర్డర్, అదేవిధంగా మనకి ఒక మంచి పింక్ కలర్ కాంబినేషన్స్ తో కూడా మనం ఒక చిన్న బోర్డర్ అనేది మనం హైలైట్ చేస్తూ ఇచ్చాం. రేట్ వచ్చేకాడికి మనకి చాలా రీజనబుల్ ఉంటుంది. మనకి టెంపుల్స్ కానివ్వండి, జర్నీస్ కూడా చాలా చక్కటి మంచి ఫ్యాబ్రిక్ అండి, మంచి మట్కా సిల్క్స్ లోని వెరైటీ. బోర్డర్స్ వచ్చేకాడి చాలా బాగుంటుందండి. కింద వైపు బోర్డర్ కూడా మనం చక్కగా మనం ఒక డిఫరెంట్ గా మనం హైలైట్ చేస్తూ ఇచ్చాం. మిడిల్ లో మనం బ్రాడ్ గా మనం పింక్ కలర్ అనేది హైలైట్ చేస్తూ రెండు వైపులు కూడా మనం జరీ బోర్డర్ తో మనం కంటిన్యూ చేస్తూ తీసుకున్నాం. వీటిలో కూడా మన దగ్గర కలర్ కాంబినేషన్స్ ఉంటుంది. పెట్టుబడికి వాటిలో కూడా మనకి ఓన్లీ 1200 రూపాయలే పడుతుంది కాబట్టి పెట్టుబడులకు కూడా మనకి చాలా కంఫర్టబుల్ రేంజ్, చాలా కాస్ట్లీగా ఉంటుంది. శారీ కూడా రేట్ వచ్చేకాడికి చాలా రీజనబుల్ గా ఉంటుంది అనమాట. బ్లౌజ్ కూడా మనం కాంట్రాస్ట్ బ్లౌజ్ ఇచ్చామండి. చాలా చక్కగా మనకి పళ్ళు బోర్డర్ ఏదైతే ఉందో పింక్ కలర్ అంతే అందంగా మనం బ్లౌజ్ కూడా ఒక లైన్స్ తో మనం ఆరెంజ్ కలర్ లైన్స్ తో మనం హైలైట్ చేస్తూ బ్లౌజ్ అంతా కూడా మనం తీసుకున్నాం. చక్కగా బోర్డర్స్ కూడా అంతే అందంగా మనం హైలైట్ చేస్తూ తీసుకున్నామండి. ఓకే, దీంట్లో కలర్స్ ఉన్నాయన్నారు కదా? ఉన్నాయండి. ఒకసారి కలర్స్ చూద్దాం. చక్కటి బ్లూ కలర్ కి గ్రీన్ కలర్ కాంబినేషన్స్ తో మనం పళ్ళులో లైన్స్ వైస్ గా మనం హైలైట్ చేస్తూ ఇచ్చాం. సేమ్ అండి, ఇందాక మనం మంచి ఆరెంజ్ కలర్ అందులోనే మనం కాంట్రాస్ట్ అనేది చేంజ్ చేస్తూ మనం హైలైట్ చేసి మట్కా సిల్క్స్ అంతా కూడా మనం తీసుకున్నాం. కింద కూడా బిగ్ బోర్డర్ సేమ్ బోర్డర్స్ తో మనం కంటిన్యూ చేసాం. బ్లౌజ్ కూడా మనకి కాంట్రాస్ట్ బ్లౌజ్ ఉంటుంది గ్రీన్ కలర్. గ్రీన్ కలర్ ఇలా గ్రీన్ అండ్ బ్లూ కలర్ లైన్స్ ఇచ్చారు కాంట్రాస్ట్ లుక్ లో. ఓకే, బ్లౌజ్ వచ్చేసి టోటల్ మనకి కాంట్రాస్ట్ బ్లౌజ్ ఉంది చక్కగా. ఇంకా కూడా మన దగ్గర కలర్స్ అనేది అవైలబుల్ ఉంటుందని షోలో మనం 1 or 2 సారీస్ చూపిస్తున్నాం. రేట్ వచ్చేకాడికి ఓన్లీ మనకి 1200 రూపాయలకి మనం ఈ సారీ ఇస్తున్నాం అండి. 1200 రూపీస్ కి సారీ అవైలబుల్ ఉంది. కలర్ చాయిస్ కూడా ఉంది. నెక్స్ట్ ఇంకొక సారీ చెట్టినాడు సిల్క్స్ లోని వెరైటీ అనమాట. చాలా చక్కగా ఉంటుంది సారీ. పళ్ళు చూసినట్లయితే మనం చక్కగా బ్రిక్ రేట్ లో ఒక చిన్న బోర్డర్ స్టైల్. ఇంకోటి చూసినట్లయితే మనకి ఎల్లో కలర్ కాంబినేషన్, గ్రే కలర్ మీద ఆఫ్ వైట్ కాంబినేషన్స్ ఒక లైన్ వైజ్ గా మనం పళ్ళు అనేది క్రియేట్ చేస్తాం. చాలా చక్కగా ఈ చెట్నట్ సిల్క్స్ మనం చాలా అందంగా మనం క్రియేట్ చేసి ఇచ్చామండి. రేట్ కూడా మనకి చాలా రీజనబుల్, చాలా తక్కువ ధరలో వస్తుంది. క్లాత్ కూడా మనకి చాలా బాగుంటుందండి. బోర్డర్ చూసినట్లయితే మనకి జరీ బోర్డర్ ఒక చిన్న బోర్డర్ తీసుకుంటూ గ్రే బ్రిక్ అండ్ ఆఫ్ వైట్ అండ్ లైట్ ఆరెంజ్ కలర్ తో మనం బోర్డర్స్ అనేది అందంగా క్రియేట్ చేసాం. క్రియేట్ చేస్తూ షోల్డర్ దగ్గర వచ్చేకాడికి అంతా కూడా మనకి ఆఫ్ వైట్ ఉంటుందండి, మంచి క్రీమ్ కలర్. మనకి ఆఫ్ పార్ట్ వచ్చేకాడికి అంతా కూడా మనకి గ్రే కలర్ ఎక్కువగా హైలైట్ అయ్యే విధంగా గ్రే కలర్ అండ్ ఆఫ్ వైట్ అనేది లైన్స్ వైజ్ గా మనం తీసుకున్నాం. అదేవిధంగా మళ్ళీ గ్రే కలర్ కూడా మనం ఎక్కువగా మనం కింద వైపు బోర్డర్ అనేది మనం కంటిన్యూ చేస్తూ. వీటిలో కలర్స్ అనేది రాదండి, ఒకటే కలర్ కాంబినేషన్. 3 షాప్స్ లోనూ క్వాంటిటీ అనేది అవైలబుల్ ఉంది. ఓకే, బ్లౌజ్ కూడా మనకి డిజైనర్ బ్లౌజ్ ఇచ్చారు. అవునండి, బ్లౌజ్ కూడా మనం చాలా చక్కగా మనం ఒక డిజైనర్ లైన్స్ వైజ్ గా మనం బ్లౌజ్ అనేది చాలా చక్కగా మనం హైలైట్ చేస్తూ ఇచ్చాం. బోర్డర్స్ కూడా మనం అంతే అందంగా కలర్ కాంబినేషన్స్ తో బోర్డర్ కంటిన్యూ చేస్తూ ఇచ్చామండి. ఓన్లీ మనకి రేట్ వచ్చేకాడికి 1050 రూపీస్ కే మనం ఈ శారీ ఇస్తున్నాం. మన దగ్గర హోల్సేల్ కూడా అవైలబుల్ ఉంటుందని, మనం వ్యూవర్స్ కాబట్టి రేట్ అనేది చాలా తక్కువ ధర ఉంటుంది. ఇలా ఎప్పటికప్పుడు మనం వెరైటీస్ కూడా చేంజ్ చేస్తూ ఎప్పటికప్పుడు లేటెస్ట్ వెరైటీస్ అనేది మన దగ్గర 3 షాప్స్ లోనూ స్టాక్ అనేది అవైలబుల్ ఉంటుందండి. ఓకే, ఈ శారీ కాస్ట్ వచ్చేసి ఓన్లీ 1050 రూపీస్ కే అవైలబుల్ ఉంది. నెక్స్ట్ ఇంకొక శారీ చూద్దాం. చక్కటి
మనకి మంచి కనకాంబరం కలర్ తీసుకుని దానిపై మనం ప్యూర్ షిఫాన్ మెటీరియల్ ఫ్యాబ్రిక్ అన్నమాట. చక్కటి షిఫాన్ పైన కనకాంబరం షేడ్ లైట్ కలర్ పైన మనం చక్కటి ఒక వర్క్ బంచెస్ అనేది చాలా చక్కగా థ్రెడ్ వర్క్ అండ్ జరీతో మనం చాలా అందంగా మనం బుటీస్ తో మనం హైలైట్ చేసి కనకాంబరంతో పళ్ళు దగ్గర నుంచి మొత్తం శారీ చక్కగా మనం ఆ డిజైన్ చాలా దగ్గర దగ్గర కంటిన్యూ చేస్తూ ఇచ్చాము. ఒకటి మీడియం సైజ్ తీసుకున్నాం, ఇంకోటి వచ్చేకాడికి ఒక స్మాల్ సైజ్ ఒక గులాబీ ఫ్లవర్ లాగా చక్కగా పింక్ అండ్ పీచ్ కలర్ కాంబినేషన్ అవుట్లైన్ అంతా కూడా జరీతో మనం చాలా చక్కగా హైలైట్ చేస్తూ తీసుకున్నాం. బోర్డర్ చూసినట్లయితే మనకి అదే కాంబినేషన్ తీసుకున్నామండి. చక్కటి ఆ బే పింక్ అండ్ ఆరెంజ్ కలర్ కాంబినేషన్స్ తోనే ఒక థ్రెడ్ వర్క్ అనేది ఒక ఫ్లవర్ బంచెస్ లాగా చాలా అందంగా మనం హైలైట్ చేస్తూ ఆ బంచెస్ పైన కూడా మనం ఒక స్టోన్ ఒక కుందన్స్ అనేది మనం చాలా చక్కగా గోల్డ్ కలర్ కుందన్స్ అనేది మనం తీసుకున్నాం. ఆ గోల్డ్ కలర్ కుందన్స్ అనేది మనం ఇక్కడ కూడా కంటిన్యూ చేస్తూ తీసుకున్నామండి. ఆ బుటీస్ పైన అంతా కూడా చక్కగా మెటీరియల్ వచ్చేకాడికి షిఫాన్స్ ఇలాంటి ఫాలింగ్ మెటీరియల్ ఇలాంటి షిఫాన్స్ లో కూడా మన దగ్గర నెంబర్ ఆఫ్ వెరైటీస్ అనేది స్టాక్ అనేది త్రీ షాప్స్ లోనే అవైలబుల్ ఉంటుంది. ఎప్పటికప్పుడు షిఫాన్స్ లోను ఇలా డిజైనర్ సారీస్ లోను స్టాక్ అనేది మన దగ్గర చేంజ్ అవుతూ ఉంటుందండి. కుచ్చిలోకి వచ్చేకాడికి చక్కగా మనకి ఆ వర్క్ అనేది మనం కంటిన్యూ చేస్తూ ఆ పైన ఉన్నట్టుగానే ఆ బోర్డర్ కూడా మనం అందంగా మనం హైలైట్ చేస్తూ ఇచ్చామండి. బాగుంటుంది సారీ లైట్ వెయిట్ షిఫాన్ మీద వెరైటీ అనమాట. ఇవి బ్లౌజ్ వచ్చేకాడికి మనకి చక్కగా మనం రన్నింగ్ బ్లౌజ్ తీసుకున్నాం, ప్లెయిన్ బ్లౌజ్ సేమ్ బోర్డర్ అనేది కంటిన్యూ చేస్తూ ఇచ్చాం. వీటిలో కూడా మన దగ్గర కలర్ సైజ్ కూడా అవైలబుల్ ఉంటుందండి. రేట్ వచ్చేకాడికి మనకి చాలా రీజనబుల్ అండి. షిఫాన్ మెటీరియల్ షిఫాన్ మీద విత్ వర్క్ తో మనం 2550 రూపాయలకే మనం ఈ సారీ ఇస్తున్నాం. ఓకే, ఈ సారీ కాస్ట్ వచ్చేసి 2550 రూపీస్ కి అవైలబుల్ ఉంది. నెక్స్ట్ ఇంకొక సారీ చూద్దాం. నెక్స్ట్ ఉంటుందండి, షిఫాన్ పైన మనం కలంకారీ ప్రింట్ తో మనం హైలైట్ చేసాం. చాలా రీజనబుల్ ప్రైస్ లో మనం తీసుకున్నామండి. మంచి ప్యూర్ షిఫాన్ పైన పళ్ళు చూసినట్లయితే మనం కంప్లీట్ కలంకారీ పళ్ళు అనేది మనం ఈ షిఫాన్ ఫ్యాబ్రిక్ పైన పళ్ళుతో మంచి వీట్ కలర్ అండి. ఆ వీట్ కలర్ పైన సపోటా కలర్ పైన చక్కటి ఒక గ్రే కలర్ కాంబినేషన్ తో మనం మంచి అందమైన కలంకారీ డిజైన్ అనేది మనం చాలా చక్కగా మనం హైలైట్ చేస్తూ ఇచ్చాం. వన్ సైడ్ చూసినట్లయితే ఒక మంచి హంస ప్రింట్ అనేది అండి, గ్రే కలర్ పైన పింక్ కలర్ కాంబినేషన్ తో చాలా చక్కటి చాలా అందమైన హంస తో మనం కలంకారీ ప్రింట్ అనేది హైలైట్ చేసాం. హైలైట్ చేస్తూ ఆ క్రీపర్ అంతా కూడా మనం ఆ క్రీమ్ కలర్ కలంకారీ సేమ్ కాంబినేషన్స్ తోనే మనం ఆ ప్రింట్ అనేది చాలా చక్కగా మనం హైలైట్ చేస్తూ ఇచ్చాం. చాలా అందంగా మనం అంతే అందంగా మనం బోర్డర్స్ లో వచ్చేకాడికి ఆ కలంకారీ ఆ క్రీపర్ డిజైన్ అనేది చక్కటి బోర్డర్ లో మనం అందంగా మనం షోల్డర్ వైపు బోర్డర్ అదేవిధంగా కింద వైపు బోర్డర్ లో కూడా మనం హైలైట్ చేసాం. పైన చూసినట్లయితే పింక్ కలర్ రా సిల్క్ తో మనం పైపింగ్ లాగా మనం హైలైట్ చేసామండి. మిడిల్ పార్ట్ అనేది ప్లెయిన్ ఇవ్వకుండా కూడా మనం మంచి సపోటో కలర్ పైన ఒక జరీ బంచెస్ తో మనం అవుట్లైన్ అంతా కూడా బ్లాక్ కలర్ తో మనం జరీ బంచెస్ తో చాలా చక్కగా మనం ఆ బుటీస్ బంచెస్ అనేది మనం కంటిన్యూ చేస్తూ తీసుకున్నాము. బాగుంటుందండి, లైట్ వెయిట్ ఉంటుంది. ఇవన్నీ కూడా లేటెస్ట్ వెరైటీస్ షిఫాన్ లోని వెరైటీస్ అనమాట. ఇలాంటి లేటెస్ట్ అన్ని మన విఘ్నేశ్వర త్రీ షాప్స్ లోనూ స్టాక్ అనేది అవైలబుల్ ఉంటుందండి. పైన ఉన్నట్టుగానే కలంకారీ బోర్డర్స్ అనేది మనం కింద వైపు కూడా చక్కగా మనం అందంగా మనం క్రియేట్ చేస్తూ తీసుకున్నాం. రేట్ వచ్చేకాడికి చాలా రీజనబుల్ ప్రైస్ ఉంటుందండి షిఫాన్స్ లోని ఫాలింగ్ ఫ్యాబ్రిక్ లోని కలంకారీ వెరైటీ. దీనికి బ్లౌజ్ మనం చక్కగా కాంట్రాస్ట్ బ్లౌజ్ తీసుకున్నాం, మంచి గ్రే కలర్ తో ఆ కలంకారీ బోర్డర్ అనేది మనం కంటిన్యూ చేస్తూ తీసుకున్నాం అనమాట. రేట్ వచ్చేకాడికి మనకి చాలా రీజనబుల్ అండి, ఓన్లీ 1170 రూపాయలకే మనం ఈ సారీ ఇస్తున్నాం. ఓకే, ఈ సారీ కాస్ట్ వచ్చేసి 1170 రూపీస్ కి అవైలబుల్ ఉంది. నెక్స్ట్ ఇంకొక సారీ చూద్దాం. బాగుంటుందండి, ఇది వచ్చేకాడికి మనకి లంగావని సారీ అనమాట. చక్కటి క్రేప్ షిఫాన్ లోని మెటీరియల్ డిజైనర్ సారీ అండి. మన కాంబినేషన్ కూడా చాలా చక్కగా పైన వచ్చేకాడికి బే పింక్ కింద వచ్చేకాడికి మనకి ఒక గ్రేష్ కాంబినేషన్ లో మనం హైలైట్ చేస్తూ తీసుకున్నాం. షేడెడ్ లో బోర్డర్స్ కూడా మనం అంతే అందంగా మనం హైలైట్ చేసామండి. థ్రెడ్ వర్క్ అండ్ గ్రే అండ్ పింక్ కలర్ కాంబినేషన్స్ ఒక చిన్న చిన్న ఫ్లవర్స్ లాగా మనం అందంగా క్రియేట్ చేస్తూ మిడిల్ లో వచ్చేకాడి పిటాయి వర్క్ తో మన కుందన్స్ తో మనం జరీతో మనం హైలైట్ చేస్తూ ఇచ్చాం. ఈ బోర్డర్ అనేది మనకి త్రీ సైడ్స్ కూడా కంటిన్యూ అవుతుంది, త్రీ సైడ్స్ కూడా కంటిన్యూ అవుతూ మిడిల్ పార్ట్ కూడా మనం గోల్డ్ కలర్ కుందన్స్ అనేది ఆ షేడెడ్ పైన కూడా చక్కగా మనం అందంగా మనం హైలైట్ చేస్తాం. ఇదంతా కూడా మనకి 2.5 మీటర్ షోల్డర్ ఉంటుందండి. కుచ్చిలోకి వచ్చేకాడి చక్కగా మనకి మంచి వీట్ కలర్ పైన ఒక కాశ్మీరీ డిజైన్స్ లాగా మనం ఈ క్రేప్ షిఫాన్ పైన చక్కగా మనం హైలైట్ చేస్తూ ఇచ్చాం. ఆ బోర్డర్స్ వచ్చేకాడికి మనకి ఇక్కడ గ్రే కలర్ హైలైట్ అయ్యే విధంగా ఇచ్చాం. అక్కడ చూస్తే పింక్ కలర్ హైలైట్ అవుతుంది, ఇక్కడ చూస్తే చక్కగా గ్రే కలర్ హైలైట్ అయ్యే విధంగా మనం ఆ వర్క్ బోర్డర్ అనేది మనం అందంగా క్రియేట్ చేసాం. ఆ బోర్డర్ పై నుంచి ఆ క్రీపర్ అనేది చాలా చక్కగా గ్రే అండ్ జరీతో మనం హైలైట్ చేస్తూ తీసుకుంటూ ఫ్లవర్స్ అంతా కూడా మనం పింక్ కలర్ కాంబినేషన్ తో మనం చిన్న ఫ్లవర్ అదేవిధంగా కొంచెం బిగ్ సైజ్ ఫ్లవర్ కొంచెం పెద్ద ఫ్లవర్ లాగా లెవెండర్ కాంబినేషన్స్ తో కూడా మనం హైలైట్ చేస్తూ తీసుకున్నాం. కుచ్చులోకి అంతా కూడా మనకి వర్క్ అనేది బ్లౌజ్ వచ్చేకాడికి చక్కగా మనకి హ్యాండ్స్ వచ్చేకాడికి నెట్టెడ్ మెటీరియల్ హ్యాండ్స్ కూడా ఫుల్ హ్యాండ్స్ వచ్చే విధంగా మనం వర్క్ అనేది మనం కంటిన్యూ చేసాం. బ్లౌజ్ గ్రే కలర్ రా సిల్క్ బ్లౌజ్ బోర్డర్ వచ్చేకాడికి కంటిన్యూ చేసామండి. రేట్ వచ్చేకాడికి ఓన్లీ మనకి 3150 రూపీస్ కి మనం ఈ సారీ ఇస్తాం. 3150 రూపీస్ కి సారీ అవైలబుల్ ఉంది. నెక్స్ట్ ఇంకొక సారీ చూద్దాం. సో బాగుంటుందండి, కోటా పట్టు
అది కూడా మనం జైపూర్ కోటా పట్టు అన్ని చక్కగా మనం పళ్ళు చూసినట్లయితే పింక్ కలర్ అండ్ కాఫర్ సల్ఫేట్ బ్లూతో ఒక లైన్స్ వైజ్గా మనం పళ్ళు ఇచ్చాం. పళ్ళు దగ్గర నుంచి మొత్తం కూడా శారీ అంతా కూడా మనం చక్కగా ఈ జైపూర్ కోటా పట్టు పైన అంతా కూడా ఈకత్ డిజైన్ అనేది మనం కంటిన్యూ చేస్తూ ఇచ్చామండి. చాలా చక్కగా ఆఫ్ వైట్ ఉంటుంది కాబట్టి కాఫర్ సల్ఫేట్ బ్లూతో మనం ఒక ఎలిఫెంట్ బర్డ్స్ వచ్చేగాడికి అంతా కూడా మనం మంచి పింక్ కలర్ కాంబినేషన్స్ ఆ బర్డ్స్ అక్కడక్కడ కూడా ఒక డైమండ్ అండ్ బర్డ్స్ డిజైన్స్తో మనం చాలా చక్కగా మనం అందంగా మనం ఆ ఇకత్ ప్రింట్ అనేది మనం హైలైట్ చేస్తూ తీసుకున్నాం అనమాట. ఈ జైపూర్ కోటా పట్టు పైన బోర్డర్ చూసినట్లయితే రెండు వైపులు కూడా సాటిన్ బోర్డర్స్తో కంటిన్యూ చేస్తాం. పైన పింక్ కలర్ కాంబినేషన్, అదేవిధంగా కింద వైపు చూసినట్లయితే మనం ఒక డబుల్ బోర్డర్ లాగా మనం తీసుకున్నామండి. పింక్ కలర్ బోర్డర్ పైన ఉన్నట్టుగా కంటిన్యూ చేస్తూ ఇక్కడికి వచ్చేకాడికి ఆ ఇకత్ బోర్డర్ అనేది చాలా చక్కగా మనకి కాఫర్ సల్ఫేట్ బ్లూని హైలైట్ చేస్తూ క్రిమ్షన్ కలర్ బ్యాక్గ్రౌండ్ పైన మనం చక్కగా మనం తీసుకున్నాం. ఇట్లా మనం ఇలాగా మనం జైపూర్ సిల్క్స్లో కూడా జైపూర్ కోటా పట్లో కూడా మన దగ్గర డిఫరెంట్ డిఫరెంట్ ఇకత్ ప్రింట్స్ అనేది మన దగ్గర అవైలబుల్ ఉన్నాయి. రేటు కూడా మనకి చాలా రీజనబుల్ ఉంటుందండి, చాలా తక్కువ ధరే ఉంటుంది. బ్లౌజ్ వచ్చేకాడికి కాంట్రాస్ట్ బ్లౌజ్, పింక్ కలర్ బ్లౌజే మనం కంటిన్యూ చేస్తూ ఇచ్చాం. రెండు వైపులు కూడా సాటిన్ బోర్డర్ తీసుకున్నామండి. ఓకే, ఈ సారీ కాస్ట్ మనకి వచ్చేకాడికి ఓన్లీ 550 రూపాయలే పడుతుంది. చాలా రీజనబుల్ అమౌంట్ అండి. ఈ సారీ కాస్ట్ వచ్చేసి ఓన్లీ 550 రూపీస్కి అవైలబుల్ ఉంది. ఓకే రాజేందర్ గారు, విఘ్నేశ్వర సిల్క్స్లో ఉన్నటువంటి ఆల్ డిజైనర్ సారీస్ అన్ని కూడా మా వ్యూవర్స్ అందరికీ చక్కగా చూపించి ఎక్స్ప్లెయిన్ చేశారు, థ్యాంక్ యూ సో మచ్. చూసారు కదండి, విఘ్నేశ్వర సిల్క్స్లో ఉన్నటువంటి ఆల్ డిజైనర్ సారీస్ చాలా బాగున్నాయి కదా. మరి ఇప్పటి వరకు చూసిన వెరైటీస్ అన్ని మీకు కూడా నచ్చినట్లయితే ఎర్రగడ్డ సుందర్ నగర్ కాలనీలో ఉన్న విఘ్నేశ్వర సిల్క్స్కి విజిట్ చేయండి. ఇది ఇవాళ సొగసు చూడ తరమా. తిరిగి రేపటి ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్తే.